ఒక నెల అప్పిస్తున్నారు, తిరిగి ఒక నెల లోపల తిరిగి చెల్లించుకుంటున్నారు. ఇట్లా ఈ రెండు మదనపల్లి నిమ్మనపల్లి కలిపి ఇప్పటికీ దగ్గర దగ్గర 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వ్యాపారం చేయడం అనేది జరిగింది. మదనపల్లి వాళ్ళు ఇవి డెమో ప్లాట్స్ చేస్తున్నామండి. డెమో ప్లాట్స్ ద్వారా ఏంటంటే ఖర్చు తగ్గించడం మీద దృష్టి పెడుతున్నాం. నేను ఒక ఈ స్టిక్కీ టాప్స్ మేడం చెప్తున్నారు జిగురాటల గురించి. ఆ జిగురాటల రేట్లు కనుక్కుందాము అని చెప్పని కొటేషన్స్ అడగదామని చెప్పని బస్ స్టాండ్ దగ్గర నుండి ఒక షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్తే ఒక 5 నిమిషాలు కూర్చోండి సార్, నేను రేట్లు వేసిస్తానని చెప్పని అతను అన్నాడు. ఒక ఇద్దరు ముగ్గురు యువకులు వచ్చి కొనుక్కుంటున్నారు. ఒక యువకులు ఉన్నాయి సార్ అంటే నాకు మందు కావాలి. నేను వ్యవసాయం చేశాను, వేరుశనగలో ఆకుల మీద గుడ్లు పెట్టి ఆ గుడ్లు మనుషులు పెట్టి ఏరించినాను, నన్ను నిలుచున్నాను. కాబట్టి ఒక రైతుగా మనం ఏమంటాము, వెంటనే అన్న పెద్ద మత్తులు ఉంటే రైతు ఏమని తీసుకెళ్తాడు? మొదటి చెప్పిన మంది తీసుకెళ్తాడా? రెండోసారి తీసుకెళ్లిన మంది తీసుకెళ్తాడా? 700 రూపాయలు అయ్యే బిల్లుని 2000. ఆ అబ్బాయి వెళ్ళి మాట్లాడినప్పుడు అతను బ్యాంక్ లో కూడా ఏదో పనిచేసి రెడ్డి వాళ్ళ గారికి తెలిసిండొచ్చు. అతను వెళ్ళి మన వాళ్ళు పిల్లకాయ వెళ్ళి చూసినప్పుడు 1950 రూపాయలు మందు కొట్టున్నాడు ఏదో ఒక తెగులుకి. దాంట్లో ఆ తెగులుకి సరిపోయేది కనీసం 150 రూపాయలు మందు మాత్రమే సరిపోతుంది. మిగతా 1800 రూపాయలు దోచుకున్న డబ్బులు కదండి రైతు దగ్గర నుంచి, అవునా కాదా? ఈ రోజు ఇక్కడ కూర్చుండే వాళ్ళల్లో ఆ రెడ్డి వెళ్తే ఒక రేట్ ఇస్తారు, ఆ అమ్మ వెళ్తే ఒక రేట్ ఇస్తారు, నేను వెళ్తే ఒక రేట్ ఇస్తారు, దాని మీద ఎంఆర్పీ ఏమో 400 రూపాయలు ఉంటుంది. ఒకరికి 250కి ఇస్తారు, ఒకరికి 300కి ఇస్తారు, ఒకరికి 350 ఇస్తారు, అవునా కాదా? అదే మీరందరూ కలిసి కొనుక్కోగలిగితే 250 రూపాయలకి నాణ్యమైన వస్తువు తెచ్చుకోవడానికి అవకాశం ఉందా? 100 రూపాయలు లెక్కన కొంటున్నాం, అవునా కాదా? మనమందరం కలిసి మా బియ్యం మేము బయట అమ్మము, మా వడ్లు మేము బయట అమ్మము, మాకు కావాల్సిన మేమే పెట్టుకుంటాం, ఇదిగో ఈ రేటుకి అమ్మగలం. గుండు సూది తయారు చేసే వాళ్ళు వాళ్ళ రేటుని వాళ్ళు నిర్ణయించగలుగుతున్నప్పుడు ఏదైతే మనం మీరు పండిస్తున్నారో అది లేకపోతే ఎవరు బతకలేని పరిస్థితుల్లో ఉండి దీన్ని మాత్రం మనం ఎందుకు రేటు ఫిక్స్ చేసుకోలేకపోతున్నాం అన్నది ఆలోచించాల్సిన విషయం. కాబట్టి మనం అందరం మీరందరూ ఆలోచిస్తే మీ ప్రైజ్కి ఒక రేట్ పెట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా? టమాటా మార్కెట్లో జాక్పాట్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. మీరందరూ కలిసి ఈ 2000 మంది రైతులు కలిసి జాక్పాట్ ఉండడానికి లేదు అని అంటే జరగడానికి అవకాశం ఉందా లేదా? కాబట్టి ఇట్లాంటి సమస్యలు, రైతు సమస్యల్ని మంచి చిన్న ఉదాహరణ చెప్తాను. చాలా మంది టీవీలో చూసుంటారు, యూట్యూబ్లో అంతా వచ్చింది. మేడుకోండి, కరెక్షన్ చేయొచ్చు. గుజరాత్ లో బంగాళదుంప పండించినటువంటి ఒక 4 రైతుల మీద లేస్ కంపెనీ వాళ్ళు కేసు పెట్టారు. అంటే రైతులు పొటాటో అంటే బంగాళదుంప విత్తనాలు వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ పొలాలలో వేస్తున్నారు అని చెప్పని ఒక్కొక్కరు 30 లక్షలు ఎక్కడ చెప్పాలి. సో అప్పుడు మీడియా కానీ అందరూ కూడా దాని మీద పెద్దగా చర్చించినప్పుడు వాళ్ళు ఉన్న 3-4 ఎకరాలు అమ్ముకుంటే కూడా అంత డబ్బులు రాదే, ఎట్లా మీకు ఎంత ధైర్యం వచ్చింది అని చెప్పని మిగతా అందరూ మాట్లాడడం ఏంటి వల్ల ఏమైనా వెనక్కి తగ్గేస్తుంది. ఎందుకంటే బంగాళాదుంప మార్పు చేస్తుండొచ్చాం కానీ ఆ కంపెనీ రాకముందు కూడా మన పూర్వీకులు మన తాత ఆ రైతు తెలియకుండా ఎత్తున్నారు పొలంలో వేస్తున్నాడు, దానికి వాళ్ళు నష్టపరిహారం చెల్లించమన్నారు. ఇట్లాంటి సమస్య ఉన్నప్పుడు అక్కడ ఏదో మీడియా ఉంటే సరిపోయింది. అదే ఆ ధైర్యము ఈ 2000 మంది రైతులు, 3000 మంది రైతులు ఉన్న ఒక రైతును కదిలించగలరు ఇక్కడికి వచ్చి. ఒక మీరు ఒక సంఘంగా ఉంటే ఏదన్నా ఒక చిన్న తప్పు ఏదో ఒక ఆటో యూనియన్ వాళ్ళు లేకపోతే ఇంకో ఎవరన్నా ఒక టీచర్ ఎవరో ఒక తప్పు చేస్తే ఆ యూనియన్ వాళ్ళు మళ్ళీ కాపాడుతున్నారా లేదా? రైతులకు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి.
ఎఫ్పిఓలు ఆధారంగా ప్రభుత్వమే ప్రమోట్ చేస్తా ఉంది. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థలు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వాళ్ళు చేస్తున్నారు, ఆర్థికంగా సహాయం చేస్తున్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎంకరేజ్ చేస్తా ఉంది. ఇప్పుడే మార్నింగ్ సెరికల్చర్ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా ఎఫ్పిఓలు చేయమని మాట్లాడుతున్నారు. వ్యవసాయ శాఖ చేస్తా ఉంది ఎఫ్పిఓల్ని. ఈ ఎఫ్పిఓల ద్వారా మీరందరూ కూడా ఎవరైతే చేస్తున్నారో, మాకు తెలిసి ఈ ఎఫ్పిఓలో చాలా మంది మెంబర్లుగా కాంటాక్ట్ సంబంధించి ఉంటుంది, ఒక మార్కెటింగ్ సంబంధించి ఉంటుంది, అన్ని కోఆపరేటివ్ ఒక మనిషి ఒక 4-5 కోఆపరేటివ్ లో ఉంటున్నారు. ఇక్కడ అవకాశం అంత ఇబ్బంది లేకుండా ఒకే వ్యవసాయ ఉత్పత్తుల సంస్థలు ఇవన్నీ కూడా చేసుకోవడానికి మనకి ఇక్కడ చట్టం కల్పించినటువంటి ఒక సౌలభ్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు అందరూ కలిసి ఒక ఎఫ్పిఓలు చేయండి, వీటన్నింటినీ కూడా మీరు సాధించుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఇంతలో మీకు మార్కెట్ గురించి మాట్లాడుతూ మీ ఉత్పత్తులు మీద చేస్తుంది, దాంట్లో భాగంగా ఇక్కడ మర్యాద రామన్న పట్టణం ఎక్కువ వాళ్ళు మదనపల్లి వాళ్ళు కానీ నిమ్మపల్లి వాళ్ళు కానీ కలిసి పొడులు కూడా వీళ్ళే తయారు చేశారు. రీసెంట్లీ అంటే మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి వీళ్ళే బయట నుంచి, అంటే మాకు మార్కెట్లో ఆ వాసన ఎక్కడ కనిపించదు కదా సార్, ఒకసారి చూడండి స్వచ్ఛమైన పొడులు ఎలా ఉంటాయి, స్వచ్ఛమైన పసుపు ఎలా ఉంటుంది, స్వచ్ఛమైన మిరపకాయలు ఎలా ఉంటాయి. మిరప్పొడిలో ఇంట్లో కూరలు చేస్తుంటే ఇంట్లో వాళ్ళ మీద అరుస్తుంది, ఏం కాలమే లేదు ఏం చెప్పి ఏం చేస్తుంది అమ్మా తల్లి. ఒకప్పుడు ఒక ఏమంటారు ఒక స్పూన్ కారం వేస్తాం, కాబట్టి కారం పొడి వచ్చి కారం తగ్గిపోయింది కాబట్టి మీ పండించిన ఉత్పత్తులు చేస్తున్నాను కాబట్టి. ఎందుకు చేస్తున్నామంటే రైతు లేకపోతే జీవితం లేదు కాబట్టి. కాబట్టి వీటిని ఉపయోగించుకోండి, అందరూ దాంట్లో సంస్థలో చేరంటే చేరని వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఇప్పుడు మన మదనపల్లిలో 7 పంచాయతీల నుంచి మనకు గ్రామ రైతు సంఘాలు ఉన్నాయి. మేము మదనపల్లిలో సిటీఎం, కొత్తవారిపల్లి, పోతపోలు కొంత ఏరియా కవర్ అయింది, పొన్నెట్టిపాలెం, అంకిశెట్టిపల్లి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన రైతులందరికీ మదనపల్లి మదనపల్లి నియోజకవర్గం నుంచి వచ్చిన రైతులందరికీ నమస్కారం. ఈరోజు మనం రైతుల దినోత్సవం కింద జరుపుకుంటున్నాము. మీ అందరికీ తెలిసినట్టు 15వ తేదీ నుంచి రైతులకు ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు పెట్టుబడి కింద ప్రభుత్వం ఇవ్వడం నిర్ణయించుకుంది. సో ఇందులో కొంతమందికి ఎటువంటి డిస్ప్యూట్స్ కానీ ఇంకా ఎవరికైనా పట్టాదారు పాస్బుక్ రాలేదు అని కానీ లేదా చిన్న చిన్న గొడవల వల్ల కానీ ఎక్కడ నాగిందన్నా సరే కానీ మీకు టైం ఉంది కాబట్టి అందరూ కూడా వెంటనే ఏమైనా ఇష్యూస్ ఉంటే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి కలిసి మీరు పట్టాదారు పాస్బుక్ ఇమీడియట్గా తెప్పించుకోవాలని కోరుకుంటున్నాము. ఇది కాకుండా పట్టాదారు పాస్బుక్, రేషన్ కార్డు అండ్ ఆధార్ ఇవి ఉంటే మనకు సరిపోతుంది. ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో మీరు ఇంకా టైం ఉంది కాబట్టి అక్టోబర్ 15వ తారీఖు వరకు అది మీరు ఫస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అది కాకుండా ఇంకా ప్రభుత్వం తరపు నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా రైతు తరపున ప్రభుత్వం కడుతుంది. అది మన నియోజకవర్గంలో 60 లక్షల వరకు కూడా ప్రభుత్వము రైతుల తరపు నుంచి కడుతుందండి. సో దానికి కూడా మీరు ఇవన్నీ మీ దగ్గర ఉన్న పాస్బుక్లు ఇవన్నీ కూడా కరెక్ట్గా అప్లై చేసుకోవాల్సిందిగా, మళ్ళీ ఈ పథకం ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మీకు మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వచ్చేటట్టుగా మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని, ఇంకేమైనా పాస్బుక్తో ప్రాబ్లం ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ని కలవండి. ఇది కాకుండా ఎల్ఈసి కార్డులు అని ఉన్నాయి, అంటే కౌలు రైతులకు ఎల్ఈసి కార్డులు ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నారా అంటే కౌలు రైతులు ఎవరన్నా ఎల్ఈసి కార్డ్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎల్ఈసి కార్డ్ అనేది మీరేం బాండ్ పేపర్ మీద పట్టాదారులు బాండ్ పేపర్ మీద రాయాల్సిన అవసరం లేదు, ఒక వైట్ పేపర్ మీద మీ ఎవరైతే భూమి ఉందో వాళ్ళ కన్సెంట్ ఉంటే చాలు, వాళ్ళు ఒక వైట్ పేపర్ మీద వీళ్ళు కౌలుదారుల కింద మాకు చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని వైట్ పేపర్ మీద రాస్తే చాలు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని బాండ్ పేపర్ అడిగితే అది అవసరం లేదు, అలా ఒక మన వైట్ పేపర్ మీద ఇస్తే సరిపోతుంది. సో ఎవరైనా పట్టాదారులు ఎవరైనా కౌలుకి ఇవ్వాలి అనుకుంటే కనుక మీరు ఇంకా అది ఉందండి ఎల్ఈసి కార్డ్స్ మేము కౌలుదారులకు ఇస్తాం.
అది కాకుండా ఇంకా మీ తరపున ఏమన్నా ఇంప్లిమెంటేషన్ ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల డబ్బులు పడకపోవడం జరుగుతుంది, అది ఎందుకు పడట్లేదు అనేది ఇప్పుడు ఒకసారి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి చెప్తారు. అది కాకుండా ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే కనుక ఆ దృష్టికి తేవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రజాప్రతినిధులకి, పత్రికా విలేకరులకి, రైతులందరికీ కూడా నమస్కారం. నేను మదనపల్లి వ్యవసాయ విస్తరణాధికారి. మీ అందరికి కూడా నేను గతంలో జరిగిన ప్రతి ఒక్క ప్రభుత్వ మీటింగులో కూడా ప్రతి రైతు కూడా అంటే ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీస్ మదనపల్లికి వచ్చి ఎవరైతే చెప్తున్నారో ఆ రైతు చెప్తూనే ఉన్నాం. మళ్ళీ ఇంకొకసారి మేడం సమక్షంలో చెప్పడం ఏమంటే, ఇప్పుడు మనం ఎంత చెప్పినా అంటే సైంటిస్ట్ మేడం గారు చెప్పారు సమస్యలు, పొలంలో సమస్యలు, ఇప్పుడు వాసు సార్ చెప్పారు గ్రామాల్లో సమస్యలు, ఇవన్నీ చేసినా మన ప్రభుత్వం నుంచి అంతో ఇంతో మనకు భూమి పాస్బుక్ ఉంటుంది. ఆ భూమి పాస్బుక్ రెవెన్యూ రికార్డ్స్లో లింక్ అయి ఉండదు. లింక్, ఈ లింక్ అనేది నేను చేసుకోవాల్సిందే, మీరు చేసుకోవాల్సిందే. అంటే ప్రతి ఒక్క పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా లింక్ చేసుకోవాలి. ఈ లింక్ ఏం చేసుకుంటారు మీరు, ఆ భూమి పాస్బుక్లో పోయేసి మీ ఆధార్ కార్డు ఇస్తే అక్కడ కన్సల్ట్ విఆర్ఓ, విఆర్ఏ కానీ, విఆర్ఓ కానీ ఎస్బీఐలో కానీ లింక్ చేస్తారు. ఈ మూడు పనులు మీరు మర్చిపోకుండా చేసుకోవాలి. ఎందుకంటే మనకు అక్టోబర్ నుంచి మనకు ఈ రబీ నుంచి ఈ రైతు భరోసా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి రైతు మనం గమనించుకోవాలి. ఇంకా మనకు 2-3 మంత్స్ గ్యాప్ ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇది చేసుకోవాలి. గవర్నర్ లేని సబ్ కలెక్టర్ మేడం గారికి, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ శివకుమార్ సార్ గారి, శివశంకర్ సార్ గారికి, సైంటిస్ట్ కేబీకే సైంటిస్ట్ మేడం గారికి, ఈ సభకు విచ్చేసినటువంటి రైతు సోదరులకు, మహిళా రైతులకు, పత్రికా విలేకరులకు, నా తోటి అధికారులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా రైతు దినోత్సవము జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో మన ముఖ్యమంత్రి గారి సందేశాన్ని నేను చదివి వినిపిస్తాను. రైతు బాంధవుడి జయంతి నాడే రైతు దినోత్సవం. అక్టోబర్ 15 నుండే ప్రతి రైతు కుటుంబానికి 12,500 అందించే రైతు భరోసా, నెల రోజుల్లోపే రైతును నిలబెట్టుకునే అనేక నిర్ణయాలు, ఆత్మ బంధువులు అన్నదాతలైన రైతన్నలకు మీ జగన్ నమస్కరిస్తూ రాస్తున్న లేఖ. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి. రైతు కష్టాన్ని, రైతు ఆవేదనను అర్థం చేసుకుని మంచి మనస్సుతో స్పందించిన మహానేత పుట్టినరోజును రైతు దినోత్సవంగా జరపాలని. విత్తనాల సబ్సిడీ, కరెంటు బకాయిల రద్దు, పావలా వడ్డీలు, ప్రాజెక్టుల నిర్మాణము, ఇన్పుట్ సబ్సిడీ, మద్దతు ధరల పెంపు వంటి అనేక చట్టం కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాకుండా 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు. మానస వాచ కర్మణ మాది రైతు పక్షపాత ప్రభుత్వం. రైతు భరోసాయే కాదు, రైతు ఆత్మాభిమానంతో జీవించేందుకు మరెన్నో చర్యలు తీసుకున్నాం, తీసుకుంటున్నాం. తుఫానులు, ఇతర పక్కులు. స్వాగతం సార్. అలాగే మన ఏడీఏ మదనపల్లి వారు బుక్ చేసి స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, ఇప్పుడు మన అగ్రికల్చర్ అండ్ అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్ల సందర్శన ఉంటుంది. ఆ స్టాళ్ల సందర్శన సార్ తయారు. పెట్టుబడి లేకుండా ఖర్చు తక్కువతో పండించే కూరగాయలు పెట్టుబడి లేదు సార్. మనది డ్రౌట్ సార్, సైలేజు, సీడు, టిఎంఆర్ బ్లాక్, మ్యాషన్స్, సబ్సిడీస్ మేడం. అన్న ఒక నిమిషం, ఇప్పుడు ఎనికి రా, ఇప్పుడు బయట రా, పుట్టి బ్యాక్.
మేడం గారు, అలాగే మనకు సింగిల్ విండో అధ్యక్షులు ఆనంద్ రెడ్డి గారు, అదేవిధంగా మదనపల్లి, అలాగే రెడ్డి శేఖర్ రెడ్డి గారు నిమ్మన్పల్లి, కేశవరెడ్డి గారు రామసముద్రం, అలాగే మహేష్ మండల్ కన్వీనర్ మహేష్ గారు, అలాగే మండల్ కన్వీనర్ రమణారెడ్డి గారు, నారద్ రెడ్డి గారు, అందరూ కూడా సభాపైకి రాదు, అలాగే ప్రజాపతులందరూ కూడా గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ కోరుతున్నాను సార్. మెతుకు ఫలములు నంద చేసే మెతుకు తల్లి వందనం, బ్రతుకు ఫలములు నంద చేసే మెతుకు తల్లి వేల తల్లికి వందనం, చినుకు గురిసే వేలను పజేసి జీవజలములు జీవరాశికి అందజేసే తల్లి అర్హత ఉందని పెద్ద మనసుతో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు అందించి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటే ఈ నియోజకవర్గం నుంచి కూడా అదే పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేని పంపించాలని, ఒక తమ్ముడుగా, ఒక బిడ్డగా, ఒక అన్నగా, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా పెద్ద మనసుతో 44 పంచాయతీలు 35 వార్డులలో మరీ ముఖ్యంగా రైతులు రామసముద్రం మండలం కానీ, నిమ్మనపల్లి మండలం కానీ, మా యొక్క మదనపల్లి మండలం రూరల్లో కానీ ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో ఈ మదనపల్లి రాజకీయ చరిత్రలో కనీ వినేని రీతిలో నవాజ్ బాషా గారికి 30,000 మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలోకి పంపించిన ఘనత చరిత్ర మీ అందరికీ కూడా దక్కుతుందని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి వేదిక మీద ఉన్న మా నాయకులు నిమ్మనపల్లి మా యొక్క ఆర్ఏ రమణారెడ్డి అమ్మ గారు కానీ, మా నిమ్మనపల్లి సింగిల్ విండో ప్రెసిడెంట్ రెడ్డిశేఖర్ రెడ్డి గారు కానీ, ఆనంద్ గారు కానీ, అదేవిధంగా నారదరెడ్డి గారు కానీ, చేనేత రంగ జిల్లా అధ్యక్షుడు సత్య గారు కానీ, మా వలసపల్లి నాయకుడు రవిచంద్ర రెడ్డి గారు కానీ, మయూర్ రఘునాథ్ రెడ్డి కానీ, మా కౌన్సిల్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం రైతు దినోత్సవం. రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవం ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈరోజు 13 జిల్లాల్లో మరి చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్న మండలాల్లో రైతులందరూ పిలిపించి ఈ రైతు వ్యవసాయ రంగంలో ఇక్కడున్న ప్రతి ఒక్కటి కూడా అధిక పెట్టుబడులతో మీ అందరి గుండెల్లో, రైతు గుండెల్లో అయితే మీ ప్రతి మంచి గుండెల్లో అయితే ఖచ్చితంగా ఆయన ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం రైతులకు ఎవరన్నా పెద్ద పీట వేశారంటే ఒకటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారే. 2004లో మొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయితానే ఉచిత కరెంట్ ఇచ్చింది
డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. మీ అందరికి తెలిసిందే తను చేసిన మంచితనం, తను చేసిన పథకాలు, తను చేసిన రైతులకు సంక్షేమం అయితే ఏమి, అవన్నీ ఈరోజు తన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు ఆశీర్వదించినాడు. మీ అందరికి తెలిసిందే రైతులు ప్రభుత్వానికి వెన్నెముక మాదిరిగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతులకు పెద్ద పీటేస్తారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా పెద్ద పీటేశారు. తన కొడుకు కూడా నేను రైతులకు ఎప్పుడు కూడా మీ వెంటగా ఉంటానని 3648 కిలోమీటర్ ఎవరన్నా భారతదేశంలో తిరిగినాడంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి. ప్రతి కులానికి ప్రతి మతాలకు అతీతంగా కష్టాలు తెలియజేసుకొని ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే ఒక జగన్మోహన్ రెడ్డికి. 2014లో మీ అందరికి తెలిసిందే 67 మంది శాసనసభ్యులు గెలిస్తే కూడా దాంట్లో 23 మంది చంద్రబాబు నాయుడు ఆయన డబ్బు బలం అయితే ఏమి, ఆయన పోతు బలంతో అయితే కూడా తీసుకున్నారు. అయితే ఆ రోజు మా అందరికి కష్టమైంది, చాలా మనసుకు బాధ అయింది. ఈరోజు దాని ఉదాహరణ 2019లో 5 ఏళ్ళుగా మేము ఓపికి పట్టిన దానికి ఈరోజు దేవుడు అనేది చంద్రబాబు నాయుడు ఎక్కడ పెట్టారని మీ అందరూ తెలిసింది. మనిషి స్వభావం ఎట్టుండాలంటే ఎదిగితే ఒదగాలి. ఈరోజు ఒదిగి నడుస్తా ఉన్నాడంటే ఎవరన్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారి. మేమందరు చెప్పాము అన్న, ఆయన పోయినసారి 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాడు, ఈరోజు మేము 5 ఎమ్మెల్యేలు కన్నా తీసుకుంటే ఆయన ప్రతిపక్షం హోదాలో ఉన్నాడంటే నాకు స్వయంగా నాకు చెప్పినాడు నవాజ్. వాయిన్లో మనకి ఏం తేడా ఉంటుంది నవాజింగా, వాయినకు మాకు తేడా లేదు. నాకు ప్రతిపక్షం ఉండాలా, ప్రతిపక్షం ఉంటేనే మాకు కూడా ప్రజలు కూడా తెలుస్తుంది ఆయన చేసిన తప్పుకు ఆయన చేసిన దీనికి కానీ నేను ప్రతిపక్షంగా ఆయన కానీ 23 మంది ఎమ్మెల్యేలు కానీ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లు పెట్టింటే ఖచ్చితంగా నేను అసెంబ్లీకి పోయేవాడు. తప్పుడు రాజకీయాల్లో అధిగిరి చేసేది రాదు కాబట్టి నేను 5 ఏళ్ళు ఓపిక పట్టినాను. అయితే కూడా కొంతమంది చాలామంది శాసనసభ్యులు నా పైన బాధపడ్డారు, ఏమంటే మీరు ఆ రోజు అసెంబ్లీకి పోలేదు, మన ప్రజల నుంచి తప్పు మెసేజ్ వస్తుంది. అయితే ఆయన ఒక మాట చెప్పినారు ఆ రోజు, ప్రజలు అనేది చాలా ముఖ్యము ఆంధ్ర రాష్ట్రానికి, ప్రజలే ఇస్తారు తీర్పు, మీరు 2 రోజులు ఓపిక పట్టండి. ఇంకా 2016లో అడిగితే 3 ఏళ్ళు అన్నాడు, 17 అడిగితే 2 ఏళ్ళు అన్నాడు, 18 అడిగితే 19కి దేవుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టణం కట్టారు ప్రజలు అని చెప్పారు. మీ అందరూ తెలిసిందే ఇంకో మాట, ఖచ్చితంగా రైతుల పక్కన ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం తరపు నుంచి ఏం మీకు లబ్ధి పొందాలో ఖచ్చితంగా మీ ఇంటి వరకు వచ్చి లబ్ధి పొందుతుంది. మీ అందరూ తెలిసి ఇంకో మాట, ఇంకా 3 నెలల్లో వాలంటీర్లు వస్తూ ఉన్నారు, ప్రతి ఇంటికి వస్తారు, మీ కష్టాలు నష్టాలు అన్నీ తెలియజేసుకుంటారు, మీ బాధ సాధలు తెలుసుకొని ప్రభుత్వానికి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. మేము తప్పు చేసినా కూడా మా రిపోర్ట్ కూడా జగనన్న దగ్గర పోతుంది. ఎమ్మెల్యేలుగా నేను తప్పు చేసినా కూడా పని చేస్తానడా పని చేయడం లేదనేది వాలంటీర్లు ఖచ్చితంగా ఆ రిపోర్టు జగనన్నకి ఇస్తారు. ఖచ్చితంగా నా పైన మీరు పెట్టి నమ్మకం పెట్టి 30,000 మెజార్టీతో నన్ను గెలిపించిన దానికి జీవితంలో ఎప్పుడు మర్చిపోయింది, మీ రుణం కూడా తీర్చుకోలేనని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మేము పనిచేస్తాం. అలాగే నాకంటే ఎక్కువ 8,000 మెజార్టీ మీరు మిథునన్నకి ఇచ్చారు, ఎంపీగా గెలిపించారు, ఏమి వాయిన్ కూడా ఖచ్చితంగా మీ రుణంలో ఉన్నారు, ఖచ్చితంగా ఆయన మీ రుణం తీర్చుకోవాలంటే మేమిద్దరు కలిసి పనిచేయాల్సిన మా బాధ్యత కాబట్టి రైతులు పనిచేస్తాం. మీకు ఎల్లప్పుడూ ఏమి కావాల్సిందా, ఎక్కడ కావాల్సిందా, ఏ గ్రామంలో కావాల్సిందా, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఖచ్చితంగా మీ వెంట ఉంటామని నేను ఎంపీ గారు మీకు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఇంకోసారి నేను కోరేది ఏమంటే ఎక్కడ పోయి మేము బోర్లు వేసినా కూడా
వెయ్యి అడుగుల్లో 1200 అడుగులు వేస్తా ఉన్నాడు, ఆ బోర్లు ఫెయిల్యూర్ అవుతా ఉన్నాయి. మీరు దయచేసి అందరూ దేవునికి ప్రార్థించండి, మనకు మంచి వర్షాలు ఇవ్వాలని. వర్షం వస్తేనే రైతులు సుఖంగా ఉంటారు. మనం ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్లు పడడం లేదు. నాకైతే పెద్ద సమస్య ఉంది, నేను ఏం చెప్పాలని కూడా ప్రజలు అడుగుతూ ఉంటే బోర్లు వేస్తూ ఉండము, నీళ్లు పడడం లేదు. రోజు దేవుడిని మీరంతా కోరుకోండి, మంచి వర్షాలు రావాలని దేవుని దగ్గర కోరుకుంటే. మీరందరూ జగనన్న కోరుకున్నారు, ముఖ్యమంత్రి అయినాడు, ఈసారి మీరందరూ కోరుకుంటే మంచి వర్షాలు పడి మంచి సుఖ సంతోషాలతో మన ప్రభుత్వం నడచాలని మీరందరూ దేవుని కోరుకోవాలని చెప్పి కూడా మీకు శుభముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా పెద్ద ప్రభుత్వం రైతు ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ప్రకటించారు, ఈసారి జగనన్న 7 లక్షల రూపాయలు ప్రకటించినాడు. మీరెవరు భయపడాల్సిన పని లేదు, మీరెవరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పని లేదు. మీ వెంట ప్రభుత్వం ఉంది, మీ వెంట జగనన్న ఉన్నాడని ఈ మాట మాత్రం మీరు ఖచ్చితంగా మర్చిపోకూడదు. గత ప్రభుత్వం నాయకులు పనిచేసింది ఎవరు? టీడీపీ నాయకులకు. జగనన్న రైతులు పనిచేస్తారు. మీరు ఇవన్నీ తెలుసుకొని మీరంతా గట్టిగా ఉండాలని, మీ ఇచ్చిన అవకాశానికి ఖచ్చితంగా మేము రైతులు వెంటుంటామని, మీకు ఏం సమస్య వచ్చినా కూడా అధికారులతో కూడా కానీ దేనితో కూడా కానీ దయచేసి నన్ను మీరు మాట్లాడండి, నేను వెంటనే స్పందించి మీకన్నీ పని చేస్తానని చెప్పి. సమయం తక్కువ ఉంది, ప్రోగ్రాంలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మా నాయకుడు దేవేంద్ర రాజశేఖర గారు ప్రోగ్రామ్ చాలా ఎక్కువ పెట్టారు, అయితే కూడా నన్ను క్షమించమని, తక్కువ మాట్లాడతానని చెప్పి నేను క్షమించమని ఇంకోసారి మీకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మీ అందరికీ తల వంచి నమస్కరిస్తాను. పైన ఎక్కద్దండి, స్టేజ్ బలం తక్కువ కాబట్టి పడిపోతే అదొక మన న్యూస్ ఇది నిమ్మనపల్లి మదనపల్లి మనకు సొసైటీ బ్యాంకుల ద్వారా, నా నిమ్మనపల్లి మదనపల్లి సొసైటీ బ్యాంకుల ద్వారా గతంలో మనం కౌలు రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంక్ నుంచి వాళ్లకు రెన్యూవల్ కొంచెం అగజాల వెంకటరమణ మీదైతే వాడే నిలబడి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి